ఏపీఎంసెట్ 2024 అడ్మిషన్లో భాగంగా సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత దాదాపుగా మనకు 18,957 సీట్లు మిగిలి ఉన్నాయని ఉన్నత విద్యామండలి అయితే నిన్న అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఈరోజు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్, ఎంసెట్కి సంబంధించినటువంటి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం లేదని అఫీషియల్గా క్లారిఫికేషన్ అయితే ఇచ్చేసిందనమాట. మరి ఈ మిగిలి ఉన్నటువంటి సీట్లను ఏ విధంగా భర్తీ చేయబోతా ఉంది, వాటి యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈరోజు పిన్ టు పిన్ ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈరోజే మనకు ఏవైతే సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత సీట్లు అనేవి మిగిలి ఉన్నాయో ఆ సీట్లన్నిటినీ కూడా కాలేజెస్కేనే, ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికేనే మీరు స్పాట్ అడ్మిషన్స్ కింద అడ్మిషన్ అయితే ఇచ్చేయమని ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. సో వెంటనే వాళ్ళు కూడా ప్రభుత్వ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తూ ఈరోజు నుంచే ఆన్లైన్లో అప్లికేషన్ కూడా స్వీకరిస్తున్నారు. మనకు అప్లై చేసుకోవడానికి 5వ తేదీ వరకు వాళ్ళు గడువు ఇవ్వడం అయితే జరిగింది. అలాగే వెబ్ పోర్టల్లోనే పూర్తిగా మీరు మీ యొక్క ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 6వ తేదీన ఆ జాబితాను డౌన్లోడ్ చేసుకోండి, అంటే మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. 7వ తేదీన మనకు ఇదే నెల 7వ తేదీన వాళ్ళ యొక్క ప్రతిభ ఆధారంగా అంటున్నారు, వాళ్ళ యొక్క ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక నిర్వహిస్తామని చెప్తున్నారు కాలేజెస్ యొక్క యాజమాన్యం. ఏది ఏమైనా ఏపీఎంసెట్కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది జరగడం లేదు, కేవలం పూర్తిగా స్పాట్ అడ్మిషన్స్ కింద మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదండి ఏపీఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అప్డేట్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.